హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ టూ ఫుల్ టూ బిజీ బిజీగా ఉన్నానమాట. ఇది వచ్చేసి సండే వ్లాగ్, సండే మార్నింగ్. ఇక సాటర్డే నాకు డస్టింగ్ చేయడము కుదరలేదు, అండ్ మిడ్ ఆఫ్ ద వీక్లో టూ అంటే ఒక 2 డేస్ అలా వదిలేసాము అంటే ఇంకా అంతే, ఫుల్ కంప్లీట్గా డస్ట్ ఉంటూ ఉంటుంది ఈ చిన్న చిన్న బెడ్ మీద లేకపోతే ఫర్నిచర్ మీద అలా. సో నాకు కుదరలేదనమాట. ఒక 2-3 డేస్ నుంచి మార్నింగ్ చాలా బిజీ ఉంటున్నాను. అండ్ సో ఈరోజు ఈ డస్టింగ్ ఇదంతా ఇవన్నీ పనులు పెట్టుకున్నాను. సండే మార్నింగ్ పిల్లలు ఇందాకే లేచారు, వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారనమాట. సో మీ సండేస్ ఎలా జరిగాయి చెప్పేసేయండి నాతోని. నేనైతే ఫుల్ టూ చెప్పాను కదా, కంప్లీట్లీ బిజీ అన్నమాట. అసలు లాస్ట్ మండే పర్ఫెక్ట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కుషాల్ చెర్రి వాళ్ళకి, కుషాల్ లౌక్య వాళ్ళకి. అప్పుడే మళ్ళీ సండే వచ్చేసిందా అనేసి అనిపించింది నాకైతే. నిజంగా షాక్ అయ్యాను. సాటర్డే ఫ్రైడే పండగ రోజు అనిపించింది, అప్పుడే సండే వచ్చేసిందా అని. చాలా తొందరగా అయిపోతున్నాయి డేస్. ఏంటంటే ఎగ్జామ్స్ కదా, ఆల్టర్నేట్ డేస్ అయ్యేసరికి ఇక తెలియట్లేదు డేస్ అనేది. అండ్ ఇప్పుడైతే నేను ఇక మార్నింగ్ ఇదంతా క్లీనింగ్ చేసేసుకొని టీ తాగేసిన తర్వాత ఇక బ్లాగ్ చూసేసేయండి. ప్రస్తుతానికైతే పిల్లలు బ్రష్ చేస్తున్నారు, అండ్ ఈ బిజీగా ఉండడం వల్ల ఇక బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు బయట నుంచే తెప్పించామన్నమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్, అంటే మ్యాక్సిమం బయట బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేయం అసలు, బట్ అప్పుడప్పుడు ఓకే అనిపిస్తుంది. సో మీరు ఎలా చేశారు సండే? అండ్ ఈసారి ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళడం కుదరలేదు. ఎవరెవరైతే ఎగ్జిబిషన్కి వెళ్ళారో ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. నాకైతే అంత కాస్ అనిపించట్లేదు, అంటే మా ఫ్రెండ్స్ వెళ్ళారు, అంత కాస్ ఏమీ లేదు, అంత స్పెషల్గా అయితే ఏమీ లేదు, సేమ్ నార్మల్గా. అంటే ఈ మధ్య బాగా బిజినెస్ ఇవి ఎక్కువైపోయాయి కదా, ఏంటంటే ఫర్నిచర్ షాప్స్ అనేసి, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఇవి బాగా అయిపోయాయి. సో ఆ షాప్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇంతకు ముందులాగా ఎక్కువగా మాల్స్ ఇవన్నీ మన షాపింగ్ మాల్స్ ఎక్కువగా కనిపించట్లేవు. ఉన్నా కూడా మనకు అంత రీజనబుల్గా ఓకే పెట్టచ్చు అన్నట్టు కూడా అనిపించట్లేదు అన్నమాట. సో చూడాలి, ఈ హాలిడేస్లో వెళ్తానేమో, ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అయితే షూట్ చేస్తాను, చూడాలి ఎలా ఉంటుందో అన్నది. అండ్ సో ఈ గ్రే కలర్ కంఫర్టర్ ఎక్కడ తీసుకున్నారు అనేసి అడుగుతున్నారు. ఇది నేను ఇక్కడ నాచారంలో ఉంటాం కదా మేము, ఇక్కడ స్పార్ సూపర్ మార్కెట్ ఉంది కదా, అక్కడే తీసుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి మాకు 1500 or 1100 పడింది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తు లేదు. బట్ నేను ఇంతకు ముందు బ్లాగ్స్లో మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పాను, 1100 or 1500 పడింది. అంటే దీంతో పాటు సేమ్ బెడ్షీట్ ఇచ్చారు, ప్లస్ 2 pillow covers వచ్చాయన్నమాట విత్ దిస్ కంఫర్టర్. సో రెడీ అయిపోయింది బెడ్ అయితే. ఇక నేను మళ్ళీ వేరే పనులు స్టార్ట్ చేసేసుకోవాలి. సో నాదైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, చెప్పాను కదా బయట నుంచి తీసుకొచ్చామనేసి. నేను వచ్చేసి దోశ తిన్నాను, మసాలా దోశ. ఆ తర్వాత టీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కట్లా ఫిష్ తీసుకొచ్చారనమాట లంచ్ కోసము. అంటే ఎక్కువ ప్రిపరేషన్స్ ఏం పెట్టుకోవట్లేదు. సో నేను జస్ట్ ఇది లంచ్కి పులుసు చేసేసి కొన్ని పీసెస్ ఫ్రై చేసేసుకుంటాను, అంతే సరిపోతుంది. ఇంకా పిల్లలకి ఈజీ చదివించాలి కదా, మళ్ళీ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంచాలి. సో ఫస్ట్ అయితే మనకి ఎలాగూ ఇప్పుడు మొత్తం పొట్ట అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసి కట్ చేసి ఇస్తున్నారు కాబట్టి, జస్ట్ ఇది క్లీనింగ్ ఏంటంటే ఇక్కడ గోధుమ పిండి కానీ గల్లుప్పు కానీ, క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, గోధుమ పిండి ఆర్ గల్లుప్పుతో ఒకసారి క్లీన్ చేసేసుకుంటే ఏంటంటే ఆ జిగురు అనేది పోవాలన్నమాట. మనము అలాగే లైట్గా నార్మల్గా క్లీన్ చేసేసి కర్రీ వండుకుంటే అస్సలు టేస్ట్ బాగోదు. సో ఫస్ట్ అయితే ఈ రెడ్నెస్ అనేది పోయేంత వరకు పీసెస్ కొంచెం వాటర్లో అలా క్లీన్ చేసేసుకుంటాను నేను. ఇలా లైట్గా వాటర్ ఆన్ చేసేసి అన్ని పీసెస్ ఇలా క్లీన్ చేసిన తర్వాత, సో చూసారు కదా అన్ని ప్లేసెస్ క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు ఈ గల్లుపు మొత్తం వేసేసి ఒక్కసారి కలుపుతున్నాను మొత్తము. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసి ఇలా బాగా మనము మంచిగా రుద్దాలన్నమాట. ఏంటంటే ఆ జిగురు అనేది పోవాలి మొత్తం, లేకపోతే మనకు టేస్ట్ అనేది బాగోదు అస్సలు కర్రీకి. ఒక్కొక్క పీస్ అనేది మంచిగా మంచి తెల్లగా బాగా మంచిగా అవ్వాలన్నమాట ఫ్రెష్గా. సో అప్పటి వరకు బాగా రుద్దేసి పక్కన పెట్టి ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసేసేయాలి.
సో ఇక్కడ చూస్తున్నారా, లౌక్య పక్కన బుక్ పట్టుకొని నిలబడి ఉంది. సో వాళ్ళు ప్యారలల్ గా చదువుకుంటున్నారనమాట. నేను ఇక్కడ అన్ని పీసెస్ సాల్ట్ తో రబ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను వాటర్ లో మొత్తం. అంటే మనం పీస్ ఇలా పట్టుకొని ఒకసారి ఇలా రబ్ చేసినప్పుడు ఆ జిగురు అనేది తగలొద్దు అనమాట. అంతవరకు మంచిగా క్లీన్ చేయాలి వాటర్ లో. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రెష్గా అయిపోయాయి పీసెస్ మొత్తము. ఇప్పుడు ఇది నేను మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేస్తాను అనమాట. సో మ్యారినేషన్ తెలిసిందే కదా, ఫస్ట్ అయితే కొంచెము పసుపు వేస్తాను, ఆ తర్వాత కారము, కారం తగినంత వేసేసుకోవచ్చు. ఇవైతే బెస్ట్ మనము జల్లెడ గిన్నెలు ఉంటాయి కదా దాంట్లో పెట్టేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఎక్సెస్ వాటర్ అంతా పోతుందన్నమాట. సో నేను చాలాసేపే అలా పెట్టాను, ఆ తర్వాత వాటర్ అంతా తీసేసాను అనమాట. కారం వేసిన తర్వాత సాల్ట్, పసుపు, కారము, సాల్ట్, ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మంచిగా బాగా ఇలా ఫస్ట్ ఇలా కలపాలి మొత్తం అన్ని పీసెస్ వచ్చేలాగా. ఆ తర్వాత చేతితో అన్ని పీసెస్కి పట్టేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంతే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఫిష్ పీసెస్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను, ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను, మసాలా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి కొత్త సబ్స్క్రైబర్స్ కోసము అడుగుతున్నారు, చేపల పులుసు, ట్రెడిషనల్ చేపల పులుసు చూపించండి అనేసి. సో ఇక్కడ నేను జీలకర్ర ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను, ఒక 1/4 స్పూన్ ఏమో మెంతులు వేసుకున్నాను, కొన్ని ఒక 4-5 లవంగాలు, ఒక 2 ఇలాచి, ఇంకా పట్టా అనమాట. సో ఇక్కడ నేను పట్టా కోసం చూస్తున్నాను, ఇది ఎక్స్ట్రా మసాలాలు ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇంకా గరం మసాలా కూడా, మిగతా నాన్ వెజ్ కర్రీస్కి గరం మసాలా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించండి అక్క అనేసి అడుగుతున్నారు. సో ష్యూర్గా నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తాను గరం మసాలా ఎలా చేసుకోవాలి అన్నది. ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను, బట్ మీరు ఎలా అంటే ఇండియన్ మామ్ బిజీ లైఫ్ స్టైల్ గరం మసాలా అనేసి టైప్ చేసేస్తే వచ్చేస్తుంది అనమాట. అలా మీరు ఏమైనా కర్రీస్ కావాలనుకున్నా కూడా ఇండియన్ మామ్ బిజీ లైఫ్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ, చికెన్ పులుసు అలా టైప్ చేస్తే వచ్చేస్తాయి అన్నమాట లైన్లో. ఓకేనా? సో ఫస్ట్ నేను ఇక్కడ ధనియాల పొడి పట్టి పెట్టుకున్నాను కదా, అది మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం పట్టా కూడా యాడ్ చేశాను అనమాట గిన్నెలోకి. అది కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత ఈ మసాలాలన్నీ ఫస్ట్ పొడి మసాలా చేసుకోవాలి మనము. పొడి మసాలా పట్టుకున్న తర్వాత ఆ తర్వాత వెట్ మసాలా చేయాలన్నమాట. నేను చూపిస్తాను అది ఎలాగో. సో ఇవి డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ నేను తీసేసి మిక్సీ జార్లోకి వేసేసుకుంటాను. వేసుకొని ఫస్ట్ అయితే డ్రైగా పౌడర్ పట్టేసుకోవాలి ఇవన్నీ. ఇంకొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట మిక్సీ బౌల్లోకి. సో ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత ఇది ఫస్ట్ మనము మసాలా పట్టుకోవాలి. ఓకేనా? సో దీంట్లోకి వచ్చేసి 2 స్పూన్స్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 4-5 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం పట్టా అండ్ ధనియాల పొడి. ధనియాలు అలాగే డ్రై రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. సో అది మిక్సీ పట్టేసుకున్నాను పౌడర్. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను ఒక 1 కేజీ ఫిష్కి. అంటే ఈ ఆనియన్స్ అన్నది మంచిగా బాగా బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కూడా మనము ఈ మనం డ్రై మసాలా పట్టుకొని పెట్టుకున్నాం కదా దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను డ్రై మసాలా పట్టుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ, ఇందాక చూపించాను కదా అది. అది ఈ కొంచెం మసాలా తీసి పక్కన పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఆ పొడి నేను ఫిష్ ఫ్రైకి కూడా యూజ్ చేసుకుంటాను అనమాట. సో అదే పొడిలోకి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి దీంట్లోకే కొంచెం కొత్తిమీర వేస్తానన్నమాట. ఇలా దీంట్లోకే కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి మంచిగా కడిగేసి, అంటే ఒక 1/2 బంచ్ అన్నమాట. సో ఈ ఇలా ట్రై చేసి చూడండి, ఫిష్ పులుసు, చేపల పులుసు చాలా చాలా బాగా వస్తుంది టేస్ట్. అది మనం చేసిన వెంటనే కాకుండా చేసిన తర్వాత ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చేసి తింటే కనుక చాలా చాలా బాగుంటుంది, వైట్ రైస్లో కానీ బగారన్నంలో కానీ. సో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అయితే చూసారు కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసాను, దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి అంతే. ఇప్పుడు అదే
గిన్నెలోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేస్తున్నాను అన్నమాట. అది వేసేసి ఇక కర్రీ స్టార్ట్ చేసేసుకోవడమే. ఇది వచ్చేసి ఒక పాత ట్రెడిషనల్ పులుసు అన్నమాట. నార్మల్గా అయితే అన్నీ మొత్తం కలిపేసి మసాలాలు గిన్నెలో కలిపేసేసి చింతపులుసు కూడా పోసి వాటర్ యాడ్ చేసేసి మూకుడులో అన్ని వేసేసి అలా స్టవ్ మీద పెట్టేస్తారు. అది కూడా బాగుంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వెదర్కి అది బాగోదేమో అనిపిస్తుంది. సో ఒకసారి ట్రై చేద్దాం మనం మన ఛానల్లో అది కూడా. సో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. ఆ తర్వాత కొంచెం పసుపు, పసుపు కొంచెం నాన్ వెజ్ కర్రీస్లోకి ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఆల్రెడీ నేను ఇక్కడ మ్యారినేషన్లో వేసాను కదా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అది వేసేసి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్, అవి వేసేయాలన్నమాట. సో ఇక్కడ నేను పెద్ద పీసెస్ ఏమో ఫ్రైకి ఉంచుతున్నాను, మిగతా పీసెస్ ఏమో కర్రీలోకి వేసేస్తున్నాను అన్నమాట. సో ఇది చేసిన వెంటనే కన్నా ఒక 2 అవర్స్ అలాగే పక్కన పెట్టేసి 2 అవర్స్ తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది. సో మనం మధ్యాహ్నం 2 o'clock అలా తినాలనుకోండి, మార్నింగ్ 11 o'clock అలా కుక్ చేసేసి పెట్టేసుకోండి పక్కన, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎంత బాగుంటుందో అంత, అసలు తిన్నా కూడా ఇంకా ఇంకా మనకు స్టమక్ ఫుల్ అవుతుంది, కానీ మన టేస్ట్ బడ్స్ మాత్రం ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట. సో అక్కడ నేను పీసెస్ వేసేసి అలా అవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇక్కడనేమో ఆల్రెడీ ఫ్రై ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఇవి నేను ఫ్రై కోసం పెట్టుకున్నాను అనమాట. దీంట్లోకి కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు నేను గరం మసాలా తీసి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఇలా మ్యారినేట్ అయిన తర్వాత ఒక 1/2 hour అన్న పక్కన ఉండాలి. వెంటనే ఫ్రై చేసుకోవచ్చు బట్ 1/2 hour అలా పక్కన పెడితే ఇంకా బాగుంటుంది అనమాట. సో కొంచెం కారం తగ్గింది, ఇంకొంచెం కారం అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో మసాలా మొత్తం మంచిగా ముక్కలకి బాగా పట్టేలాగా వేసేస్ పట్టించి పక్కన పెట్టేయాలి. ఒక 1/2 hour పక్కన పెట్టండి సరిపోతుంది. కరెక్ట్గా మనము లంచ్ చేస్తున్నాము అన్న టైంకి ఫ్రై చేసేసుకుంటే వేడి వేడి అన్నంలోకి వేడి వేడి ఫిష్ ఫ్రై, అలా పక్కన కొంచెం ఆనియన్స్, లైట్గా నిమ్మకాయ, లైట్గా కొత్తిమీర, సూపర్ ఉంటుంది అన్నమాట టేస్ట్. నాకు యాక్చువల్గా పెళ్ళికి ముందు ఫిష్ ఫ్రై అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు, అంటే ఈ కాంబినేషన్ ఎప్పుడు తినలేదన్నమాట. సో ఫిష్ పుల్స్తోనే తినేదాన్ని. బట్ పెళ్ళైన తర్వాత మా బావ ఇలా తినేవారు, వైట్ మా బావకి ఇలా ఇష్టం అన్నమాట ఈ కాంబినేషన్ వైట్ రైస్తో. సో ఇక్కడ కొంచెం లైట్గా కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. కార్న్ఫ్లోర్ యాడ్ చేయకుండా కూడా చాలా బాగుంటుంది, బట్ కార్న్ఫ్లోర్ లైట్గా యాడ్ చేస్తున్నాను అంతే. సో వైట్ రైస్తో ఫిష్ ఫ్రై తింటారనమాట. సో అలా నాకు అలవాటు అయిపోయింది. సో కొంచెం ఒక పీస్ వైట్ రైస్తో తినేసి ఆ తర్వాత పులుసుతో తింటాము, సూపర్ సూపర్గా ఉంటుంది టేస్ట్. సో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, బాగుంటుంది అనమాట. ఇలా నేను కలుపుతూ ఉంటే లౌక్యా నా పక్కనే ఉంటుంది టేస్ట్ చూడడానికి, తనకి ఇంకా నోరు ఊరిపోతుంటుంది అనమాట అలా కలుపుతూ ఉంటే. సో మనకి ఇక్కడ ఫిష్ పీసెస్ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఒక్కసారి నేను పైనుంచి కిందకి తిప్పాను లైట్గా. ఆ తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసేయాలన్నమాట. చింతపండు పులుసు ఏంటంటే మంచి ఒక కేజీకి మంచిగా ఒక 2-3 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు నానపెట్టుకోవాలి. ఏంటంటే పులుసు అనేది థిక్గా రావాలన్నమాట, అప్పుడే మనకు గ్రేవీ అన్నది చాలా బాగుంటుంది. పులుసు యాడ్ చేసిన తర్వాత తగినంత వాటర్, మనకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి, ఓకేనా. సో దీనికన్నా పెద్ద పెద్ద గిన్నె కూడా ఉంది నా దగ్గర ఫిష్ పులుసుది చేసేది, కాకపోతే అది చేస్తే నేను మళ్ళీ దానంత పులుసు చేసేస్తానమాట, మళ్ళీ అది మిగిలిపోతుంది నెక్స్ట్ డేకి. అందుకే ఈ రోజు కోసమే అయ్యేంత బాగుంటుందనేసి నేను ఈ గిన్నెలోనే చేసుకున్నాను అనమాట, ఫుల్ నిండుగా వచ్చినా కూడా. ఇప్పుడు చూసారు కదా పులుసు యాడ్ చేసిన తర్వాత అది మసలేటప్పుడు మరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నాం కదా మసాలా, అది యాడ్ చేసేసి మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఒక 10 to 15 minutes మూత పెట్టేసి పక్కన పెట్టేయండి, అంతే అది ఇక అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ 15 minutes చూసారు కదా ఎంత బాగుందో ఫిష్ పులుసు రెడీ అయిపోయింది నాది, ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. ఫిష్ ఫ్రై ఆల్రెడీ నేను మ్యారినేషన్ చూపించాను కాబట్టి నార్మల్గా ఆయిల్లో
మనం నాన్ స్టిక్ ప్యాన్ లో చేసుకుంటే బాగుంటుంది ఫిష్ ఫ్రై, లేకపోతే వేరే ప్యాన్స్ లో అయితే అడుగంటేస్తుంది అనమాట. ఆ తర్వాత నేను ఇక సర్వింగ్ బౌల్స్ లో తీసుకుంటున్నాను. ఫస్ట్ పీసెస్ అన్ని బౌల్ లోకి వేసిన తర్వాత ఆ తర్వాత పులుసు వేసుకుంటున్నాను అనమాట. మనం పులుసుతో పాటు అలా వేసేస్తే, పీసెస్ తో పాటు అలా వేసేస్తే అవి బ్రేక్ అయిపోతాయి, విరిగిపోతాయి. సో ఇక్కడ ఆల్రెడీ లౌక్యా చెర్రీ ఫిష్ పీసెస్ ఫ్రై ఫిష్ పీస్ తిన్నారన్నమాట. తినేసి ఇక రెస్ట్ తీసుకుంటున్నారు. సో నాదైతే స్నానం అయిపోయింది, నాకు ఆకలి వేసేస్తుంది అనేసి ఇక నేను వచ్చేసి ఫస్ట్ ఇక్కడ అన్నం పెట్టేసుకుంటున్నాను. డైనింగ్ దగ్గర తినట్లేరు ఎవ్వరు, ఇక్కడ టీవీ దగ్గరే తింటున్నారనమాట. సో చూస్తున్నారు కదా ఎలా చేస్తుందో లౌక్యా, నిద్ర వచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది అనమాట. చూడండి మళ్ళీ అలాగే పడిపోతుంది. సో ఇక మాది లంచ్ అయితే అయిపోతుంది. లంచ్ అయిపోయిన తర్వాత ఇదన్నమాట పర్ఫెక్ట్ ఫిష్కి ఫిష్ ఫ్రైకి కాంబినేషన్. ఆనియన్, కొంచెం కొత్తిమీర, లైట్గా నిమ్మకాయ, ఇంకా రైస్. సూపర్ సూపర్ వేడి వేడిగా ఉండాలి రైస్ కూడా, సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఈ కాంబినేషన్ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో లౌక్యా ఇంకా చెర్రీ అయితే ఫ్రై ఫిష్ అయితే తినేశారు. ఇక తర్వాత వాళ్ళకి ఇప్పుడు నేను ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళకి పెడతానమాట. వాళ్ళు ఇప్పుడు వద్దన్నారు. సో టీవీ చూస్తున్నారు, ఏదో మూవీ వస్తుంది. అండ్ లౌక్యా చూసారా నిద్ర వచ్చినట్టు ఎలా యాక్టింగ్ చేస్తుందో. సో లంచ్ అయితే సూపర్గా ఉంది, ట్రై చేయండి ఈ రెసిపీ, చాలా చాలా బాగుంటుంది. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు, 70% ఆఫ్ ద మెంబర్స్ ఏమో అన్సబ్స్క్రైబ్డ్ వాళ్ళు చూస్తున్నారు. 10 or 15 మెంబర్స్ ఏమో సబ్స్క్రైబ్, 15% సబ్స్క్రైబ్డ్ వాళ్ళు చూస్తున్నారు. సో ఆ 70% మెంబర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందన్నమాట. అండ్ సో ఈవినింగ్ టీ రెడీ అవుతుంది. నాకు నాకు మాత్రమే మా బావ ఏమో బయటికి వెళ్ళారన్నమాట. సో నేను ఈవినింగ్ టీ పెట్టేసుకొని ఇక పిల్లల్ని కూర్చోపెట్టాను చదివించడానికి. నావి ఈవినింగ్ పనులన్నీ అయిపోయాయి, గిన్నెలు సర్దేసుకోవడము ఇవన్నీ అయిపోయాయి అన్నమాట మొత్తము. సో ఇక ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ రేపు మరొక మంచి బ్లాగ్తో కలుస్తాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.